praise you, O Lord. We glorify you. Oh, I was made to worship and adore you, O Lord. We glorify you, O Master. We praise you, O Lord. కానీ
ఈ పదో రకమైన తెగులు మాత్రం రిలీజ్ అయినప్పుడు ప్రతి వారు కూడా లోపల దాగి ఉండవలసిన పరిస్థితి వచ్చినది. ఆమెన్. హల్లూయా, హల్లూయా. నువ్వు దేవుని సన్నిధిలో ఆయన రక్తముతో నువ్వు కడగబడాలి. నీ గుమ్మము మీద, నీ గుడారము, దేవుని వాక్యము గుడారం అంటే మన యొక్క గృహం అనుకుంటాము, కాదండి, మన శరీరము కూడా దేవుని యొక్క గుడారమే. దేవుని రక్తముతో ఎవరైతే కడగబడతారో వారందరి పైన సంహార దూత వచ్చినప్పుడు దాటి వెళతదని దేవుని వాక్యంలో మనం చూస్తున్న ప్రస్తుత కాలంలో ఎంతోమంది సేవకులే మరణిస్తున్నారు. ఎంతోమంది సేవకులే వారి యాత్రను ముగించి ప్రభు సన్నిధికి వెళ్ళిపోతున్నారు. కుటుంబాల్లో మరి కలవరము, సంఘములో కలవరము, సంఘము చెడిపోయే పరిస్థితి, ఆ సంఘ కాపరి లేకపోతే ఆ సంఘములోనే ఎంతో భయంకర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఓ అపవాది కూడా అనేక రీతిలుగా సేవకుల మీద దాడి చేస్తున్నాడు. ప్రతి విశ్వాసి నేర్చుకునవలసిన మాట ఏంటంటే సేవకుల కొరకు ప్రార్థన చెయ్యాలి. ఆమెన్. హల్లెలూయా. సేవకుల కొరకు మనం మొర్ర పెట్టాలి. సేవకుల కొరకు మనము కన్నీరు కార్చాలి. ప్రస్తుత కాలంలో అంటున్నారు కదా, ఎవరు కుటుంబాల క్షేమం వారు చూచుకోవటమే సరిపోతుంది, కానీ సేవకుల కొరకు పట్టించుకునే పరిస్థితి లేదు. ఆ సేవ సంఘములో మనం చూసినట్లయితే విశ్వాసుల అనారోగ్యం అంటే సేవకులు ఎంతో ప్రేమగా ఆప్యాయతగా వారి యొక్క స్థితిని, వారి యొక్క పరిస్థితిని మర్చిపోయి వారి కొరకు ప్రార్థించినప్పుడు, వారి కొరకు అయ్యో దేవుని మొర్ర పెట్టినప్పుడు ఆ పరిస్థితి, ఆ తెగులు వీరికి వచ్చి వీరి కుటుంబం ఎంతగానో తల్లడిల్లిపోతున్నారు. మనం చేయవలసినది ఒకటి, సేవకుల కొరకు మనము ప్రార్థన చేయాలి. అపవాదైన సాతాను ఎంతగానో సేవకుల మీద, సంఘాల మీద దాడి చేస్తున్నాడు. మనం మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. ఆమెన్. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం మొర్రపెట్టేవారిగా మనం ఉండాలని, దేవుని సన్నిధిలో మనం కన్నీరు కార్చేవారిగా మనం ఉండాలి, దేవుని సన్నిధిలో అంగలార్చే స్త్రీలుగా మనం ఉండాలి. ప్రార్థన చేసే యోధుల వల్ల మగ సిరిగల వారి యాకోబు పెనుగులాడిన రీతిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. దావీదు దేవుని సన్నిధిలో కన్నీటి చేత పడప కొట్టుకొని పోవే రీతిగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేవారిగా మనం ఉంటే దేవుడు మన దేశాన్ని, మన కుటుంబాలను, మన సంఘాలను, సంఘ కాపర్లు కాపాడే దేవుడగా ఉన్నాడని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడండి. యెహోవా మనకు వెలుగుగా ఉన్నాడు, రక్షకుడుగా మనమున్నాడు. మనము భయపడేవారిగా మనం ఉండకూడదు, ధైర్యముగా నిలబడాలి. పరిస్థితి వచ్చినప్పుడు నా ప్రభు నాతో ఉన్నాడు, నేను భయపడను, నా ప్రభు నాకు సహాయం చేసే దేవుడున్నాడు, ప్రభు నాతో వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానంలో భూమి ఆకాశమును గతించిన ఆ వాగ్దానం నా పట్ల నెరవేర్చబడుతుంది, లేదంటే ఆయన నోట నుండి వచ్చు మాట నిష్ఫలము కక్క, మరలకు ఆయన యొద్దకు వెళ్ళదు. ప్రభు నాకు తోడయ్యున్నాడు, ప్రభు నాకు సహాయుడు, నేను ఎవరికి వెరుతును, 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చినా నేను భయపడను అని చెప్పి కీర్తనకారుడు 3 అధ్యాయంలో సెలవిస్తున్నాడండి. యెహోవా పట్టణాన్ని కాపాడని ఎడల ప్రభు గనక కాపాడకపోతే నరుడు ఎంత ప్రయాసపడినా వ్యర్థమే. కాబట్టి దేవుని యొక్క నీడలో మనం విశ్వసించాలి, దేవుని యొక్క నీడల ఆశ్రయముగా మనం ఉండాలి, దేవుని యొక్క రెక్కల చాటును మనం దాగి ఉండాలి, దేవుని యొక్క అంబుల పొదులో మనము దాగి ఉండాలి. ఈ దాగి ఉండాలి అంటే ప్రభువును నువ్వు వెలుగుగా, రక్షకుడుగా చేసుకోవాలి. ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయి, ఆయన సన్నిధిలో వాక్యము చదవాలి, ఆయన సన్నిధిలో దినము దినము సమీపంగా ఉండాలి. నీవు ఎటువంటి ఘోర పాపివైనా నీ పాపములు ఒప్పుకొని సన్నిధిలో విడిచిపెట్టి నువ్వు పశ్చాత్తాపుడై దేవుని సన్నిధిలో నువ్వు మొర్ర పెట్టినట్లయితే, దేవుని తట్టుని హృదయము తిప్పినట్లయితే, ప్రభు నీ వైపు చూసి దృష్టి నిలిపి నీ నీతికి తగినట్లుగా నీకు సహాయం చేసే దేవుడై ఉన్నాడని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూచుచుండగా ఈ 9వ వచనంలో మనం చూస్తే యెహోవా నాకు ఆశ్రయమును, నేను మహోన్నతుని దేవుని నివాసముగా చేసుకున్నానని చెప్పి మోషే తెలియపరుస్తున్నాడండి. 91వ కీర్తన మనం చూసినట్లయితే మోషే రచించిన కీర్తనగా మనం చూస్తున్నాం. అందుకే అంటున్నారు కదా, ఐగుప్తులలో రవచిన తెగులను మీకు ఏది సంభరింపలేదని చెప్పి ఎంతగానో ఇస్రాయేల్ ప్రజలు ప్రభువుని స్తుతిస్తున్నట్లుగా దేవుని వాక్యంలో మనము చూస్తున్నామండి. ఇక్కడ అంటున్నాడు కదా, మహోన్నతుడైన దేవుని నాకు నివాస స్థలముగా మనం చేసుకున్నాం, అపాయము ఏది నీకు రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు, నీ పాదములకు రాయి తగలకుండా దూతలకు ఆజ్ఞాపిస్తానని చెప్పి ప్రభు సెలవిస్తున్నట్లుగా దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. కీర్తనకారుడు అంటున్నాడు, ఆయుష్ నిమ్మని వరమడగగా నేను అతనికి అనుగ్రహించాను. దేవుని వాక్యం సెలవిస్తూ దీర్ఘాయుచ్యత తృప్తిపరిచే దేవుడు ఆయన, ఆయన మనకు సహాయం చేసేది, మన సరిహద్దులను విశాలపరిచే దేవుడు. దేవుడు వాక్యం సెలవిస్తుందిగా మీకా 7:7లో నేను ఇంకనూ నేను ప్రార్థించేదను, ఇంకాను ఆయన సన్నిధిలో నేను మొర్ర పెట్టుకును, నా ప్రార్థన ఆలకించు దేవునికి నేను మొర్ర పెట్టుచున్నాను
అని చెప్పి ఎంతగానో ధైర్యముగా పలుకుతున్న మాటగా దేవుని వాక్యంలో తెలియపరుస్తున్నాను. కాబట్టి దేవుని మనకు వెలుగుగా మనం చేసుకోవాలి, దేవుని మనకి ఆశ్రయదుర్గముగా మనం చేసుకోవాలి. దేవుని యొక్క ఆశ్రయపురముగా మనం చేసుకున్నట్లయితే ప్రభు మన పక్షముగా ఉండి మనకు సహాయము చేసే దేవుడై ఉన్నాడని దేవుని వాక్యంలో తెలియపరుస్తున్నాను. 15వ వచనంలో మనం చూసినట్లయితే, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. మనం మొర్ర పెడితే, మనం ప్రార్థన చేస్తే ఆయన జవాబిస్తానంటున్నాడండి. 27లో మనం చదివాం, ఆపత్కాలంలో తన పర్ణశాలలో దాచును. ఈ లోకంలో మనుషులెవ్వరు మన గోడు మన బాధ వినకపోవచ్చు, కానీ ప్రభు అంటున్నాడు కదా, నీ ఆపద సమయంలో నీ దీన దశలో నువ్వు ఉన్నప్పుడు, నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు, ఏ ఆధారం లేని నిరాధార పరిస్థితిలో ఉన్నప్పుడు, నిస్సహాయ స్థితిలో నువ్వు ఉన్నప్పుడు నా సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయి, నా వైపు చూడు. కీర్తన గ్రంథం 34:5లో మనం చూసినట్లయితే, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవునని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీవు ఎవరి వైపు చూస్తున్నావు? ఎవరిని నువ్వు వెలుగుగా నువ్వు చేసుకున్నావు? ఎవరిని నువ్వు రక్షకుడుగా చేసుకున్నావు? ఎవరి నీడలో నువ్వు విశ్రమిస్తున్నావు? ఎవరి నీడలో నువ్వు ఆశ్రయముగా నువ్వు ఉంటున్నావు? ఎవరి రెక్కల చాటును నువ్వు దాగి ఉంటున్నావని నువ్వు గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ధనము కూర్చుకునే సమయము కాదండి ఇది, మన ఆస్తి సంపాదించుకునే సమయము కాదు, గృహములు కట్టుకునే పరిస్థితులు కాదు ఈ సమయమున. ఈ పరిస్థితులు మనకు కనబడుతూ వింటున్న ఈ పరిస్థితుల్లో మనము సుఖముగా నిద్రపోయే సమయము కాదు. భయంకర జీవితమును ప్రతి వారి పట్ల మనము చూస్తున్నాం, ప్రతి పరిస్థితిని మనము చూస్తున్నాం. ఈ దినము చూసిన వారు రేపు దినము లేని వారిగా, ఎంతో హాస్పిటల్స్లో ఖాళీ లేని రీతిగా, ఎన్నో హాల్స్ ఖాళీ లేని రీతిగా, భయంకర పరిస్థితుల్లో సిలిండర్సే గృహాలలో పెట్టుకొని మరణకరమైన పరిస్థితుల్లో జీవిస్తున్న దినాలలో, భయంకరమైన దుర్దినాలలో మనము జీవిస్తున్నాం. మనము దేవునిని ఆశ్రయించే వారిగా మనం ఉండాలి, ప్రభు వైపు మనం చూచేవారిగా ఉండాలి. నీ జీవితంలో ఎటువంటి పరిస్థితికి ఎదురైనా నువ్వు భయపడవద్దు, ప్రభు వైపు చూడు. ఆమెన్, హల్లెలూయా. వివేకము కలిగి దేవుని వెతుకు వారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి నరులను పరిశీలిస్తున్నాడంట, పరిచయ వారిని చూస్తున్నాడంట. ఆయన చూస్తున్నాడు, నీవు ప్రార్థిస్తే ఆయన నీ ప్రార్థన వింటాడు, నీ వైపు చూస్తాడు. ఎందుకు అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ఎవరు దీనుడైన మాట విని వణుకుచుండెనో నేను వారిని దృష్టిస్తానంటున్నాడు. అతడు నాకు ఇష్టడు కనుక నేను అతన్ని తప్పిస్తానంటున్నాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ప్రతి పరిస్థితి నుండి తప్పించుటకు సమర్థుడైన, ప్రతి పరిస్థితి నుండి విడుదలవుటకు ఆయన సమర్థుడై ఉన్నాడు. నీకు సహాయం చేయటకైనా సమర్థుడు. ఆయన చేయి కురచగా లేదు, ఆయన చెవులు మందముగా లేదు, ఆయన చేయి విమోచింపలేనంత కురచగా లేదని దేవుని వాక్యంలో చూస్తున్నా. నువ్వు ఏ పరిస్థితిలో, నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా నువ్వు ప్రభు వైపు నువ్వు చూచినట్లయితే, నీ దృష్టి ప్రభు వైపు నువ్వు నిలిపినట్లయితే ప్రభు నీకు సహాయం చేసే దేవుడు అయ్యున్నాడు. ప్రభు నీ పట్ల ఉండి గొప్ప కృప చూపే దేవుడు అయ్యున్నాడు. నీకు తప్పక నీకు సహాయం చేసే దేవుడు. మానక నువ్వు ప్రార్థన చేయి, మానక దేవుని సన్నిధిలో కనపడు. నువ్వు మానక దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే దేవుడు నీ పక్షముగా ఉండి అద్భుతమైన కృప చూపే దేవుడై ఉన్నాడు. దేవుని మరి అదే రీతిగా వాక్యంలో మనం చూసినట్లయితే, నా పేరును పెట్టబడిన నా జనులు తమ్మును తామును తగ్గించుకొని నన్ను వెతికి తమ చెడు మార్గములు విడిచి నీడల ఆకాశంలో నేను వారిని చూచి వారి పాపములు క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తానంటున్నాడు. ఆమెన్, హల్లెలూయా. దేశాన్ని స్వస్థపరు. చాలామంది అంటున్నారు అన్ని కంట్రీస్ బాగున్నాయి కానీ మన ఇండియాకి ఇటువంటి భయంకర పరిస్థితి అన్న. ఇండియాలోనే దేవుని ప్రార్థన చేసేవారు గొప్పవారు అనేక మంది ఉన్నారండి. అపవాదిగాడి ఇండియాలోనే ప్రార్థన చేసేవారిని, ఎందుకంటే ఈ దేశము భారతదేశము క్రీస్తు దేశముగా ప్రభు దేశముగా అవ్వాలని ఎంతోమంది మరి మిషనరీస్ కానీ ఎంతోమంది కానీ మరి డెడికేట్ చేసుకుని ప్రార్థన చేస్తున్నారు. కాబట్టే సాతానుగాడి మన భారతదేశం మీద దాడి చేస్తున్నాడు. ఆమెన్, హల్లెలూయా. కాబట్టి మనం ఎరిగిన వారమై ఉన్నాం, మనం గ్రహించిన వారమై ఉన్నాం, మనం తెలుసుకున్న వారమే ఉన్నాము. కాబట్టి దేవుని సన్నిధిలో దేశాన్ని స్వస్థపరుస్తానంటున్నాడు ఆయన.
మన దేశాన్ని బాగు చేస్తానంటున్నాడు ఆయన. మన దేశములు ఐగిప్తులో కలిగిన ఏ తెగులు మీకు రానివ్వను అని వాగ్దానం చేస్తున్నాడు ప్రభు. కాబట్టి దేవుని సన్నిధిలో మన దేశము కొరకు మనం ప్రార్థించేవారిగా మనం ఉండాలి. మన కుటుంబాల కొరకు ప్రార్థించేవారిగా ఉండాలి. చుట్టూ చుట్టుప్రక్కల వారు రక్షణ లేని వారి కొరకు మనం ప్రార్థించేవారిగా ఉండాలి. సంఘము కొరకు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. విశ్వాసుల కొరకు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. సేవకుల కుటుంబాల కొరకు మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్న. ప్రస్తుత రోగం అయితే ఎంత ధనము లక్షలు పెట్టినా కూడా బ్రతకని వారు ఉన్నారండి. లక్షలు పెట్టిన ఆ పరిస్థితి హాస్పిటల్లోనికి అడుగు పెట్టని వారు ఉన్నారు. ఎంతో ధనము వెచ్చిస్తున్నారు. ఎంతగానో మరి గవర్నమెంట్ కూడా ఎంత సహాయం చేస్తున్నా ఎంతోమందికి కూడా నష్టపోతున్న పరిస్థితుల్లో మనము చూస్తున్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని దాసురాలుగానే తెలియపరుస్తున్న మాట ఏంటంటే, నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేసుకో, నీ సంఘము కొరకు నువ్వు ప్రార్థన చే, నీ సేవకుల కొరకు ప్రార్థన చే, నీ చుబంధువుల కొరకు నువ్వు ప్రార్థన చే. ఎందుకంటే యెహోవా నాకు వెలుగును రక్షణకై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదను. శరీర మాంసము తినటకై దుష్టుడు నా మీదకు వచ్చినా నేను భయపడను, వెరుతును, ఎందుకంటే నా ప్రాణ దుర్గం ఆయన అంటున్నాడు. ఆయన నా ప్రాణాన్ని కాపాడువాడు, ఆయన నిన్ను కాపాడువాడు, కురుకుడు నిద్రపోడు అంటున్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు, కురుకుడు నిద్రపోడు, నీకు సహాయం చేస్తానంటున్నాడు. నువ్వు క్రింద పడినను లేవలేక ఉండవు, ఎందుకంటే నీతిమంతులు కలువు ఆపదలు అనేకములు, కానీ వాటన్నిటిని నేను విడిపిస్తానంటున్నాడు, వాటన్నిటిని నేను తప్పిస్తానంటున్నాడు. ఆయుష్ నిమ్మను వరమడగగా నేను అతనికి ఇచ్చానని దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలామంది అనుకుంటున్నాం మరణం తప్పించుట ప్రభు వశ్యం కాబట్టి ఆయన చిత్తం ఆయన ఇష్టం అంటున్నారు. కరెక్టేనండి, కానీ ఆయుష్ నిమ్మను వరమడగగా దావీదుకు దేవుడు ఇచ్చాడు. ఆమెన్, హల్లెలూయా. 30వ కీర్తనలో మనము చూస్తున్నాం, హిస్కియాకు కూడా మరణకరమైన రోగం వచ్చింది. వెంబటే గోడ తట్టు తిరిగి ప్రార్థించాడు. యెషయా గవిని దాటక మునిపే జవాబు వచ్చేసింది. 15 సంవత్సరాలు ఆయుష్. ఆమెన్, హల్లెలూయా. దానియేలు కొన్ని దినాలు మూర్ఛిల్లి ఉన్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఉండవచ్చు. దేవుడు ఆయనకు స్వస్థత ఇచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనము చూస్తున్నామండి. దేవుడు దినాలు అయిపోయినాయి, సంపూర్తి అయిపోయింది, ఇంకా అయిపోయింది అంటానికి కాదు. దేవుడు అడిగితే ఆయుష్ను పొడిగించే దేవుడు, ఆయన మనల్ని బ్రతికించే దేవుడు అయి ఉన్నాడు. మనకు సహాయం, అందుకంటే దేవుని వాక్యం మత్తయి 7:7 సెలవిస్తుంది కదా, అడుగుడి నీకు ఇచ్చేదని అంటున్నాడు. మీ నామంలో తండ్రి నామంలో ఏది అడిగినా నేను అది ఇస్తాను. ఇద్దరు భూమి మీద ఏకీభవించి ఏది అడిగితే అది నేను చేస్తాను, ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేసిన దేవుడు. ఆయుష్ నిమ్మను నువ్వు అడిగితే ప్రభు నీకు ఆయుష్ పెంచే దేవుడు అయి ఉన్నాడు. నీ దినాలు సంతూర్పి అయిపోయినాయి, పూర్తి అయిపోయి నువ్వు ఉత్సాహపడనక్కరలేదు. నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చే, ఎందుకంటే మరణించడానికి ఏ పరిస్థితులు మన యుద్ధకు రాదు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఆమెన్, హల్లెలూయా. ఎవరైతే ఇక్కడ మనం చూస్తే ఈ 10 తెగుళ్ళు 9 తెగుళ్ళు వచ్చి 10వ తెగులు ఇశ్రాయేల్ ప్రజల మీదకి వచ్చినప్పుడు ఎవరు గృహాల మీద రక్త ప్రోక్షణ ఉందో, దేవుని రక్తము ఎవరు ద్వారా ఏ కుటుంబాల మీద ప్రోక్షణ ఉందో, ఎవరు దేవుని రక్తము ద్వారా కడగబడ్డారో వారందరికి కూడా సంహార దాటి వెళ్ళిపోయినట్లుగా, ఆ దూత దాటి వారిని వెళ్ళిపోయినట్లుగా దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. నీ దినాలు పొడిగించు దేవుడు ఆయన. నా దినములు అయిపోయినాయి, సంతూర్పి అయిపోయినాయి, ఇంకా నేను ఎందుకు బ్రతకటం, మరణేమని అనటానికి లేదు. చాలామంది ఆ రోగము, ఈ ప్రస్తుత కాలంలో వింటున్న ఈ రోగం వచ్చిందని హాస్పిటల్లో డబ్బులు పెట్టాలని ఎంతోమంది వారు వారే ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారండి. ఎన్నో మాటలు వార్తలు వింటున్నాం, ఎన్నో పేపర్ చూసిన న్యూస్ విన మరణ సంఖ్య పెరిగిపోతుంది మన దేశము మీద. ఎందుకు అంటే భయము, భయము. దేవుని వాక్యం సెలవిస్తుంది భయపడవద్దని. 365 దినాలు 5 సార్లు రాసిపడి మన సంవత్సరపు దినాలలో ప్రతి దినము దేవుడు వాక్కు సెలవిస్తున్నాడు భయపడవద్దు అని. భయపడవద్దు, జడియకు దిగులు పడకు, ధైర్యము తెచ్చుకుని హృదయము నిబ్బరముగా ఉంచుకో. యెహోవా కొరకు ఎదురు చూడు, ఆయన నీకు సహాయం చేస్తాడని. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యంలో కూడా మనం అదే నేర్చుకుని ఉన్నాం. కీర్తన గ్రంథం 27లో దావీదు అంటున్నాడయ్యా, యెహోవా నాకు వెలుగును రక్షణయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడదను. నేను భయపడే దేవుడిని నేను ఆరాధించట్లా, జీవము కలిగిన దేవుడిని ఆరాధిస్తున్నా, సమస్తాన్ని సృష్టించి నోటి మాట చేత కలుగ చేసిన దేవుడిని ఆరాధిస్తున్నాను, సమస్తమును సాధ్యపరిచి చేయగలిగిన దేవుడిని ఆరాధిస్తున్నాను. ఏ శత్రువు నా మీదకి వచ్చినా, మరణకరమైన పరిస్థితులు వచ్చినా, గాఢ అంధకార పరిస్థితులు వచ్చినా నేను దేనికి భయపడను,
ఎందుకంటే యెహోవా నాకు వెలుగును రక్షణయు ఉన్నాడు. ఆయన నన్ను రక్షించే దేవుడైన నా పాదములకు దీపముగా ఉన్నాడు. యెహోవా నాకు వెలుగుగా ఉన్నాడు. యెహోవా నాకు వెలుగును జీవమునై ఉన్నాడు. కాబట్టి నేను భయపడను అని చెప్పి దేవుని సన్నిధిలో ఆయన ధైర్యముగా తెలియపరుస్తున్నాడు. అంతేకాక నా పరిస్థితుల మీదకి వచ్చిన ఆపత్కాలంలో ఆయన తన పర్ణశాలలో నన్ను దాస్తాడు. ఆయన రెక్కల చాటున నన్ను దాస్తాడు. ఆయన రెక్కల నీడలో నన్ను దాస్తాడు. ఆయన గుడారపు మాటను దాస్తాడు. ఆయన ఆశ్రయపురముగా ఉంటాడు. నా ప్రాణానికి దుర్గముగా ఉండి ఆయనను రక్షిస్తాడని చెప్పి ఎంతగానో ధైర్యముగా పలుకుతున్నాడు. అందుకే అంటున్నాడు, ప్రభువా నన్ను విడిచిపెట్టద్దు, గడగనాడకము, నన్ను దాటి వెళ్ళొద్దు, దావీదు కుమారుడా నన్ను కనికరించు అంటున్నాడు. నీవు ఆ రీతిగా దేవుని సన్నిధిలో మొర పెట్టగలుగుతున్నావా? దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నా? నా కంఠ ధ్వని ఎత్తి నేను ప్రార్థిస్తున్నా, నా మనవి ఆలకించుము, నా ప్రార్థన అంగీకరించుము, నేను చేస్తున్న ప్రార్థన విను ప్రభువా అని ఎంతగానో దేవుని సన్నిధిలో మొర పెడుతున్నట్లుగా దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. అందుకే దావీదు తన ప్రాణం ఎప్పుడు ప్రాణంతో చెప్పుకుంటాడని, నా ప్రాణమా దిగులు పడద్దు, నా ప్రాణమా ధైర్యం విడవద్దు, నా ప్రాణమా నిబ్బరము కలిగి ఉండు, దేవుని కొరకు ఎదురు చూడు, నీకు సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆయన కార్యము సఫలము చేయు దేవుని మనం ఆరాధిస్తున్నామండి. ఆయన ముఖ కాంతియే, ఆయన దక్షిణ హస్తమే మనకు విజయాన్ని కలుగ చేస్తుంది. ఆయన కృపే మనకు విజయాన్ని కలుగ చేస్తుంది. నీతి అనే దక్షిణ హస్తముతో మనల్ని ఆదుకుంటాడు. ఆయన కృప అత్యధికము కలిగిన కృప, ఎడతెగక నిలిచి ఉన్న కృప మన మీద ఉన్నది. కాబట్టే మనం ఇంకను నిర్మూలము కాకుండా వారమని దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేనికి భయపడే వారిగా మనం ఉండకూడదు. ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే, ఎందుకంటే ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు, ఆయన మనకు విడుదలిచ్చే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు, నీతిన దక్షిణ హస్తంతో మనల్ని ఆదుకునే ప్రభు ఆయన. ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచే దేవుడు, ఆయన కృపతో మనం తృప్తిపరిచే దేవుడు, ఆయన మనల్ని ప్రేమిస్తున్న దేవుడు, ఆయన మరణపు ముళ్ళును మరణాన్ని జయించిన దేవుడుగా మనం ఉన్నామండి. ప్రభువును బట్టి మనము గుర్తెరిగే బిడ్డలుగా మనం ఉండాలని దేవుని వాక్యంలో తెలియపరుస్తున్నాను. అదే రీతిగా 91వ కీర్తనలో మనము చూసి ఉన్నాం, ఏ అపాయము నీ యొద్దకు రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు, ఎందుకంటే నిన్ను కాపాడువాడు కునుకొడు నిద్రపోడు, ఆయన నీకు తోడై ఉన్నాడు, నీతి అయిన దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాడు, ఆయన చాటున నిన్ను దాచిపెట్టి ఉన్నాడు, ఆయన హస్తముల నీడలో నిన్ను దాచి ఉన్నాడు. కాబట్టి ప్రభు నీకు తోడై ఉన్నాడు. భయపడేవారిగా మనం ఉండకూడదండి. ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ఈ ధైర్యము ఎవరి వల్ల అంటే ప్రభువును బట్టి, యేసుక్రీస్తు వారిని బట్టే. ఎందుకంటే ఆయన భయపడవద్దని వాగ్దానము చేశాడు. ఈ లోకంలో మనుషులు ఆ మాట మనకు చెప్పితే, ఒక డాక్టర్ భయపడవద్దు అని చెప్తే మన హృదయం ఎంతో నిబ్బరముగా ఉంటుంది. సర్వశక్తి కలిగిన దేవుడు, అద్వితీయ దేవుడు, బలమైన దేవుడు, నిన్ను నన్ను సృజించిన దేవుడు, ఆయన జీవవాయు మనలో ఊదగా మనము జీవాత్మయున్న ప్రభువు సెలవిస్తున్న మాట అంటున్నాడు కదా, భయపడవద్దని. ఏ పరిస్థితిని బట్టి భయపడేవారిగా మనం ఉండకూడదు. ప్రతి విషయంలో ప్రార్థన చేసి దేవుని కృపను మనం పొందుకుందాం. ప్రభు ఈ మాటల ద్వారా మనం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి ప్రభువా, మీ పాదాలు కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవ నీకు వందనాలు అయ్యా. ఈ దినము మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కీర్తన గ్రంథము 27 అధ్యాయంలో మొదటి వచనంలో దావీదు పలుకుతున్న మాట, యెహోవా నాకు వెలుగును రక్షణయు ఉన్నాడు, నేను భయపడను. అయ్యా, ప్రస్తుత కాలములో మేము వింటున్న మాటలను బట్టి అయ్యా తండ్రి, చూస్తున్న పరిస్థితులను బట్టి మా జీవితంలో ఎంతో మా హృదయము, మా శరీరము, మా తలంపులు భయభ్రాంతుల్లో మేము బ్రతుకుతున్నాం. కానీ నిన్ను బట్టి మేము ధైర్యం కలిగి ఉండటానికి కృపణ దయచే. ఈ ధైర్యములో నీ పాదాలు ప్రభువా, ఈ ధైర్యములో ఈ ధైర్యము మాకు కావాలంటే నీ పాదాలు పట్టుకొని మేము బ్రతుములాడేవారిగా మేము ఉంటా కృపణ దయచే. నీ వైపు చూసే బిడ్డలుగా మేము ఉంటా కృపణ దయచే. ఎందుకంటే ప్రభువా, నువ్వు మా ప్రాణాన్ని రక్షించే దేవుడు, మా ప్రాణ దుర్గమై ఉన్న దేవుడు, మమ్మల్ని కాపాడేవాడు కునుకడు నిద్రపోడు, ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకుడని సెలవిచ్చిన దేవుడు ప్రభువా. అయ్యా, నీ గొప్ప కృపతో మీరు మమ్మల్ని నింపి సహాయం చేయి. ఈ వాక్యము వింటున్న ఏ బిడ్డ అయినా కూడా వారి పరిస్థితులు భయభ్రాంతులవైతే వారి మీ నామలో గొప్ప ధైర్యము నీ నామలో కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, విడుదల కలుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాను. మరి ముఖ్యంగా అయ్యా, క్వారంటైన్లో ఉన్న, ఐసీయూలో ఉన్నారు, వెంటిలేషన్ మీద ఉన్నారు, హాస్పిటల్లోని స్థాయి స్థితిలో కొన ఊపిరితో ఉన్న బిడ్డలని యేసు నామలో స్వస్థత కలుగునుగాక అని ఆజ్ఞాపిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవ, నీ గొప్ప కృప వారి మీద మీరు చూపమని ప్రార్థన చేస్తున్నాను. మీరు రక్తాన్ని వారి మీద ప్రో
పోషించ, మీ గొప్ప రక్షణ వారి వైపున చూపమని ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే నువ్వు వాక్కును పంపి బాగు చేసే దేవుడి, నువ్వు స్వస్థపరిచే దేవుడు ప్రభా, వారి ప్రాణమును కాపాడే దేవుడు అని వాక్యం సెలవిస్తుందయ్యా. ప్రతి బిడ్డలను మీరు స్వస్థపరచండి అయ్యా. అయ్యా వారు నీ వైపు, ఈ భయంకర పరిస్థితులు నీ వైపు చూచి పశ్చాత్తాపులై నీ వైపు తిప్పి వారి హృదయాలను కడుక్కొని నీ యొక్క గొప్ప రక్షణ యొక్క పొందుకునే బిడ్డలుగా మీరు సిద్ధపరచండి. నీ సహాయంలో దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకొని ఏ కుటుంబాలలో ఎవ్వరు మరణించడానికి వీల్లేదయ్యా. మా దేశంలో మరణ సంఖ్య తగ్గిపోవును గాక, ఈ రోగం యేసు నామములో తొలగిపోవును గాక, ఈ రోగములో ఉన్న బలము యేసు నామములో నిర్మూలమవును గాక, నిజీవమవును గాక అని ఆజ్ఞాపిస్తున్నా. మీ రక్తాన్ని ప్రోక్షించండి, నీ గొప్ప కృపతో మీరు నింపండి. ఈ పరిస్థితిలో ధైర్యము కలిగి నీ సన్నిధిలో ప్రార్థన చేసి నీ యొక్క గొప్ప కృపను పొందుకునే ప్రతి బిడ్డగా ఉండటకు నీ కృపను దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రతి కుటుంబం మీద, మా భారతదేశం మీద మీ రక్తాన్ని ప్రోక్షించి నీకు రక్తపు కవచముగా మా దేశం మీద నింపమని ప్రార్థన చేసి నీ సహాయమును దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, నీ గొప్ప కృపతో నింపి సహాయం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ లాడండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ ప్రార్థన అవసరతలు ఉంటే కనబడుతున్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభువు మీకు స్వస్థపరచును గాక, ఆమేన్.